గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్. అయితే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లో పుట్టి పెరిగానని నియోజకవర్గంలోని అనువనము తనకు తెలుసునని పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు మాత్రమే అన్ని సమస్యలను పరిష్కరించగలరన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పరిచయస్తునే నేను సికింద్రాబాద్ లోకల్ బిడ్డని, అడ్డగుట్టలో పుట్టాను. మీ ఏ కష్టాలు వచ్చినా మీ కష్టం నా కష్టం లేక గుర్తించి నేను పంజేయనికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిసారి కూడా స్థానికేతులు వచ్చి ఐదు సంవత్సరాలు పాలించి వెళ్ళిపోతున్నారు. నేను మీ కుటుంబ సభ్యునిలాగా మీ కుటుంబంలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తల్లికి బిడ్డగా నేను మరి మీ కుటుంబంలో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నన్ను నేను లోకల్ 35 ఏళ్ళ పాటుగా ఈ సికింద్రాబాద్లో అనేక కష్టసుఖాలు ప్రజలే తెలుసుకున్నా. అనేక మందికి నేను నా చేతనైనంత సేవను అందించా. నేను ఈ యొక్క నేను ఇంకా ఎలక్ట్ అయితే ఇంకెక్కువ పెద్దగా నేను మీ అందరికీ అందేయడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మరి 30 తారీఖున జరిగే ఎన్నికలో నాకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి బలపరచాలి. మీ కష్టం తెలిసినోడ్ని నేను లోకల్ క్యాండిడేట్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.